రైతులను తక్షణమే ఆదుకోవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న దీక్షలో భాగంగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలో నాయకులు కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు, జనసేన యూత్ వింగ్ కోఆర్డినేటర్ బసివి రమేష్, జనసేన బద్వేల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నందకిషోర్లు మీడియాతో మాట్లాడుతూ రైతులు నష్టపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం చెల్లించకపోవడం చాలా దారుణమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల రైతులను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ దీక్షకు పేదల పోరాట సమితి కూడా మద్దతు పలికారు. ఈ దీక్ష కార్యక్రమంలో కిరణ్, చందు, మణి, తరుణ్, పేదల పోరాట సమితి కార్మికుల ఏరియా కార్యదర్శి మౌలాలి, శ్రీనివాసులు, ఈశ్వర్, శివ తదితరులు పాల్గొన్నారు. లైవ్ షోలు పెట్టుకొని ఒకరేమో ప్రతిపక్షంతో కూర్చున్న వాళ్ళని హేళన చేస్తూ అధికార పక్ష నాయకులు చేస్తున్న ఈ తీరుని జనసేన పార్టీ తప్పకుండా ప్రజల్ని తీసుకెళ్తుంది. ప్రజల పక్షాన మరిన్ని సమస్యల్లో పోరాడుతుంది. ప్రజలకు మరిన్ని వాస్తవాలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నాయో నిరంతరం తెలియజేస్తూనే ఉంటుంది. ఇది ప్రజలు కూడా గమనించాలని, మరొకసారి ప్రజలు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాలను, నాయకులను, పార్టీలను ఎన్నుకోవద్దని జనసేన పార్టీ. అధికార ప్రభుత్వం నిలబడకుండా దేశానికి రైతు వెన్నుముక అంటారు, కానీ అది మాటల్లోనే చెప్తున్నారు, కానీ చేతుల వరకు వచ్చేంత వరకు ఏం చేయడం లేదు. ఈరోజు నివృత్ తుఫాన్ వల్ల ఎంతోమంది రైతులు వాళ్ళ పంట చేతికి వచ్చే టయానికి వాళ్ళు పంట కోసుకోలేని పరిస్థితిలో నీట మునిగిపోయితే అధికార ప్రభుత్వం 500 రూపాయలు తక్షణమే సాయం చేస్తామంటాం చాలా ఆశాస్పదంగా ఉంది. అదేవిధంగా మా సేనాని చెప్పినట్టు ఎకరాకు 35,000 తక్షణం సాయం కింద 10,000 ఇవ్వమని చెప్తే దానికి కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి. 24 గంటలు టైం ఇచ్చారు జనసేని పవన్ కళ్యాణ్ గారు, కానీ ఆ 24 గంటల్లో వాళ్ళు చేయలేదు. అందుకని చెప్పేసి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ రాష్ట్రం వరకు రాష్ట్రంలో ఈరోజు నిరసనలో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికార ప్రభుత్వము కళ్ళు తెరిచి సేనాని చెప్పినట్టుగా రైతులను కాపాడమని తక్షణ సాయం కింద 10,000 రూపాయలు వెంటనే ఇచ్చి ప్రజలను అలాగే రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. దాదాపు కొద్ది 10 రోజుల నుంచి తుఫాన్ రావడం వలన ఎంతోమంది రైతులు దాదాపు 6 జిల్లాల్లో కొన్ని లక్షల ఎకరాలు నష్టపోయి హలో రామచంద్ర అని చెప్పి మొన్నటి వరకు 4 ఉన్న వాళ్ళు ఇవాళ 8 మంది అయిపోయారు రైతులు. పట్టును పెట్టుకుంటున్నది ఈ ప్రభుత్వం. రైతు పక్షపాతి అన్నది, రైతు పక్షపాతి కాదు, రైతు పక్షపాతి ఈ వైసీపీ ప్రభుత్వం. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పటికీ మా జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత 4 రోజుల క్రితము తక్షణమే కౌలు రైతుకు, భూమి ఉన్న రైతుకు 10,000 రూపాయలు ప్రకటించాలి. ఆ 10,000 రూపాయలు ప్రకటిస్తే ఉన్న పండిన భూమినైనా కోసుకునే స్థితిలో ఉన్న రైతుల కన్నా ఉపయోగపడుతుందని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపుయడం జరిగినది. ఈ రోజుకి 4 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. ఆ అసెంబ్లీ సమావేశాలు కాదు, అది ఓన్లీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకునే సమావేశం లాగా ఉన్నది. ఒకరినొకరు ఎక్కిరించుకోవడానికి ఉండేటట్టు ఉన్నది. అసలు రైతు గురించి ఒక్కరోజా రైతులు లేకుంటే దేశం అనేది లేదు. రైతు గురించి అసెంబ్లీలో ప్రకటించింది ఒకరోజు. ఆ ఒకరోజు కూడా ఏం మాట్లాడారు? వాళ్ళు నవ్వుకోవడం, వాళ్ళ ఇకశకలు, వాళ్ళ ఆనందాల కోసమే అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు. కానీ రైతుకు మటుకు ఇంతవరకు న్యాయం చేసినది లేదు. ఒకప్పుడు పాదయాత్రలు చేసినప్పుడు రైతుకు మేము పక్షపాతి అన్నారు. రైతు పక్షపాతి కాదు, రైతుకు పక్షపాతి మీరు. రైతులు మీ సచ్చినామికి సంబంధం లేదు. మీ మొండితనం, మీ మొండి వైఖరి, మీ మొండి వైఖరే. ఇప్పటికైనా చెప్తున్నాం, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తక్షణం 10,000 రూపాయలు రైతులకు మీరు ప్రకటించాలా? జై జనసేన.